ఒక స్థిరమైనటువంటి అభిప్రాయం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలనే అభివృద్ధి చేయాలి అభివృద్ధి అంటే రోడ్లు వేయటం డ్రైన్లు కడతాం శిలా పలకాలు వేయటం అని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాడు అభివృద్ధి అంటే వాటితో పాటు ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క కోరికల్ని వాళ్ళకి ఏమి కావాలని కోరుకుంటున్నారు ప్రతి వ్యక్తికి ఆత్మగౌరవం ఉంటుంది ఆ ఆత్మగౌరవాన్ని మించినటువంటి శక్తి లేకపోతే అభివృద్ధితో వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని తీసేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది రాయలసీమ జిల్లాల్లో మాకు హైకోర్టు కావాలని చెప్పి అది వాళ్ళ ఆత్మగౌరవ సమస్యగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే కర్నూలు రాష్ట్రం విడిపోయినప్పుడు పంతొమ్మిది వందల యాభై ఆరులో రాజధానిగా తీసుకుని ఆ తర్వాత హైదరాబాద్ స్టేట్ని ఆంధ్రప్రదేశ్ని కలిపి ఆంధ్రప్రదేశ్గా మార్చినాక ఆ రాజధాని హైదరాబాద్ పంపించటం వాళ్ళు మేము త్యాగం చేశాం ఈ ఉమ్మడి రాష్ట్రం కోసం ఇప్పుడు రాష్ట్రం విడిపోయినప్పుడు కనీసం హైకోర్టు అన్న మాకు ఇవ్వకుండా ఈ ముఖ్యమంత్రిని ఎన్నిసార్లు అడిగినా కూడా పెడచవిని పెట్టాడని చెప్పి వాళ్ళు ఆత్మగౌరవ సమిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు అడిగినటువంటి హైకోర్టుని వాళ్ళకి ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టుని కర్నూలుకి షిఫ్ట్ చేయడానికి నిర్ణయం తీసుకున్నారు దానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ లేకపోతే ఇతర పార్టీ నాయకులు కానీ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వాళ్ళు ఏంటంటే మేమే మేధావులు ఈ ప్రపంచ మేధావులు అని ఫీల్ అవుతూ ఉంటారు హైకోర్టు కర్నూలుకిస్తే ఏమొస్తుంది రెండు డస్కులు వస్తాయి రెండు కుర్చీలు వస్తాయి రెండు బల్లలు ఇస్తాయని చెప్పి మాట్లాడుతున్నారు అక్కడ రెండు కుర్చీలు వచ్చినాయి రెండు బల్లలు వచ్చినాయి అన్నది కాదు ఆ ప్రాంతాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుంది మరి అత్యున్నతమైనటువంటి పీఠం హైకోర్టు మా వాళ్ళే చదువుతున్నారు తెలుగుదేశం వాళ్ళు చదువుతున్నారు జనసేన వాళ్ళు చదువుతున్నారు ఈ సోగాళ్ళు మేధావులు సొల్లుగాళ్ళు కూడా చెబుతున్నారు ఏమని ఈ దేశంలో ఏదన్నా ఒక శక్తి ఉందంటే అది జ్యుడిషియల్లే సుప్రీంకోర్టు హైకోర్టు నిర్మించినటువంటి స్థానం మరి రాజ్యాంగంలో ప్రభుత్వాలకు కూడా లేదు వాళ్ళ నిర్ణయమే సుప్రీం అని చెప్పి చెప్పేటువంటి పరిస్థితుల్లో అటువంటి హైకోర్టుని కర్నూలు జిల్లాకి ఇవ్వటం అంటే రాయలసీమలో అంటే వాళ్ళకి ఆత్మగౌరవ సమస్య వాళ్ళకి అత్యున్నతమైనటువంటి స్థానాన్ని వాళ్ళ కర్నూలు జిల్లాలో కానీ రాయలసీమ జిల్లాల్లో ఇవ్వటం కావాలని చెప్పి వాళ్ళ కోరికనే ముఖ్యమంత్రి గారు మన్నించి అక్కడికి దాన్ని షిఫ్ట్ చేయడానికి నిర్ణయం తీసుకున్నారు అదేవిధంగా ఉత్తరాంధ్ర ఉంది ఉత్తరాంధ్రలో అభివృద్ధి లేదంటే ఎంతో కొంత ఉంది అభివృద్ధి అభివృద్ధి ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి లేనటువంటి ప్రాంతాలు ఉన్నాయి మేము ఎప్పుడు మద్రాసుకి దూరంగా రాజధాని ఉండేది మాకు మద్రాసు రాజధాని ఉండగా మేము వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉండేవాళ్ళం ఆ తర్వాత కర్నూలు వచ్చింది కర్నూలు కూడా అదే పరిస్థితి తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ చేశారు హైదరాబాద్ కూడా అదే పరిస్థితి ఇప్పుడు అమరావతిలో మరి రాజధాని పెట్టి మళ్ళీ మాకు ఐదు వందల కిలోమీటర్ల దూరాన్ని నియమించారు కాబట్టి మా ప్రాంతాన్ని కూడా ఏదో ఒక రకంగా ఉండాలంటే ముఖ్యమంత్రి గారు మరి పరిపాలన సౌలభ్యం బాగుంటుంది మంచి సిటీ దాదాపు ఇరవై లక్షల మంది పైన జనాభా ఉన్నారు ఈ పోర్ట్ ఉంది ఎయిర్పోర్ట్ ఉంది రైల్వే కనెక్షన్ ఉంది రోడ్లు హైవేలు ఉన్నాయి మరి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని అక్కడ గవర్నమెంట్ కానివ్వండి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అనేక రకాలైనటువంటి కంపెనీస్ ఉన్నాయి అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ కూడా అవైలబిలిటీ ఉంది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని పరిపాలన రాజధాని కనుక ఈ ప్రాంతంలో పెట్టినట్టయితే డెఫినెట్గా ఈ మద్రాసుకో హైదరాబాదుకో లేకపోతే ఢిల్లీకో బాంబేకో చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి నగరాలకు దీటుగా పదేళ్లలోనూ ఇరవై ఏళ్ళలోనే తక్కువ పెట్టుబడితో మరి అభివృద్ధి చెప్తుందని చెప్పి ఆ ప్రాంతంలో కూడా మరి జ్యుడిషియల్లో రాజధాని కర్నూలులో పెడితే పరిపాలన రాజధాని అక్కడ పెట్టి అమరావతిలో మరి సెక్రటరీ తీసివేసినా కూడా జ్యుడిషియల్ తీసివేసిన కూడా అక్కడ అసెంబ్లీని అక్కడే నెరవేర్చాలి ప్రజాప్రతినిధులు ఇక్కడికి కూడా వెళ్తారు అంత ల్యాండ్ ఉంది కాబట్టి దీంతోపాటు వాళ్ళిద్దరికి కూడా భాగస్వామ్యం కల్పించాలని చెప్పి మూడు రాజధానులు మూడు చోట్ల ఉంటాయి కాబట్టి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయడానికి మనకు అవకాశం ఉంటుందని చెప్తే ఈ సొల్లు సోది చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు మరి జనసేన నాయకులు ఈరోజు మరి అర్థం అర్థం లేనటువంటి విమర్శలు చేస్తూ మేము కృష్ణా జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు అందరం రాజీనామా చేయాలండి గుంటూరు జిల్లా మా గుడివాడలో ఉన్నటువంటి వాళ్ళకి నేను ఎప్పుడేం చెప్పలా రాజధాని అమరావతిలోనే ఉంటుంది మొత్తం అందరూ పొట్ట కొట్టి ఈ ప్రాంతంలో నిధులు కూడా తీసుకెళ్ళి అమరావతిలోనే ఒక లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అమరావతిని చంద్రబాబు నాయుడు చూపించినటువంటి గ్రాఫిక్స్ లాగా మేము అభివృద్ధి చేస్తాం నేను ఎక్కడ గుడివాడలో చెప్పలా మాకు గుడివాడ నియోజకవర్గాల్సిన కావాల్సినటువంటి నిధులు త్రాగునీరు కానీ సాగునీరు కానీ ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పి వాటికి ముఖ్యమంత్రి గారు కట్టుబడి ఉన్నాడు మా గుడివాడ నియోజకవర్గంలో ఎవడ పనికి మన తెలుగుదేశం పార్టీ సమావేశంలో లేకపోతే జనసేనకు సంబంధించిన వాళ్ళు ఎవడన్నా ఒకటే ఇద్దరు రాజీనామా చేయమంటారే కానీ ఇక్కడ ప్రజల్లో అమరావతిని తీసివేయటం లేదు ఇక్కడ ఉన్నటువంటి అమరావతితో పాటు కర్నూలుకి వైజాగ్ కూడా రెండు రాజధానులు ఇవ్వటం జరుగుతుంది కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాయని చెప్పి పేదలు కానీ లేకపోతే బలహీన వర్గాలు బడుగు వర్గాలు అందరూ ముఖ్యమంత్రి గారి నిర్ణయానికి మరి కట్టుబడి వాళ్ళు కూడా మద్దతు తెలుపుతున్నారు అదేవిధంగా నిన్న దేవినేని ఉమాగాడు నిన్న మొన్న చదువుతాడు అవన్నీ గ్రాఫిక్స్ అంటే బిల్డింగ్ ఎక్కి నేను దూకితే దర్జన వలొద్దు నువ్వు ఒక చేయి చంద్రబాబుని ఎక్కించుకో ఒక పక్కన లోకేషన్ ఎక్కించుకో నువ్వు కార్ని చంద్రబాబు నాయుడు నువ్వు వంతుల్ని కట్టినట్టు అదేవిధంగా విధంగా బ్రహ్మాండమైన రోడ్లు వేసినట్టు నూట యాభై ఫీటు రెండు వందల ఫీటు రోడ్లు వేసినట్టు ఎన్ని గ్రాఫిక్స్ పెట్టావు కదా ఈ గ్రాఫిక్స్ అని నేను చదువుతున్నా నువ్వు కాదని చదువుతున్నావు కదా నీ తెలుగుదేశం పార్టీ సభ్యులని ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలని వాళ్ళని మొత్తం సట్టి నాయక్ చేసిన వాళ్ళని అందరినీ కూడా ఎక్కించుకోండి నాలుగు బస్సులో ఒక వంద కిలోమీటర్ స్పీడ్లో నువ్వు చూపి చంద్రబాబు నాయుడు రోడ్లు గ్రాఫిక్లు అయితే చూపించాడు వెళ్ళండి మొత్తం శ్రీని వదిలిపోద్ది పార్టీ శ్రేణి వదిలిపోద్ది దరిద్రం వదిలిపోద్ది చంద్రబాబు నాయుడు దరిద్రం వదిలిస్తాడు గ్రాఫిక్స్ కాదని చెప్పేవాడు ఎవడన్నా ఉంటే చంద్రబాబు నాయుడు చూపించినటువంటి రోడ్లలో చంద్రబాబు నాయుడు చేసినటువంటి రైల్వే లైన్లో చంద్రబాబు నాయుడు నగరం చుట్టూత వేసినటువంటి ఏంటది ఫుట్ ఫుట్పాతులు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు చేసినటువంటి రోడ్డు మార్గంలో కానీ ఒక వంద కిలోమీటర్ల స్పీడ్లో మీ వెహికల్లో మీ ప్రయాణం చేస్తే దరిద్రం వదిలిపోతే రాష్ట్రానికి పట్టిన శ్రేణి కూడా వదిలిపోతే తుప్పలో ఏంటి బిల్డింగులు కట్టా అంటే ఏం బిల్డింగ్ నువ్వు కట్టావు అసెంబ్లీ సెక్రటరియట్ తాత్కాలిక బిల్డింగులు ఒక ఎమ్మెల్యేలకు నూట డెబ్బై ఐదు మంది క్వార్టర్స్ ఒక వంద మందికి ఐఏఎస్లు ఐపీఎస్లు క్వార్టర్స్ కట్టి మేము పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి ఇదే నా రాజుధాని నువ్వు చూపించిన రాజధాని మరి లక్ష కోట్ల రూపాయలు నువ్వు డిపిఆర్లు పెట్టి పదివేల కోట్ల రూపాయలతో కడితే మిగిలిన తొంభై వేల రూపాయలు కోట్ల రూపాయలు ఎవడు కడతాడు నీ అమ్మ మొగుడు వచ్చి కడతాడు ఉమాగడి అమ్మ మొగుడు వచ్చి కడతాడు లేదా చంద్రబాబు నాయుడు అమ్మ మొగుడు వచ్చి కడతాడు కాబట్టి సొల్లు కబుర్లు చెప్పడం ఈ సోదీ కాదు మీ దరిద్రం వదిలిపోద్ది మీరు చంద్రబాబు నాయుడు వేసినటువంటి గ్రాఫిక్ రోడ్లో మరి ఒక వంద కిలోమీటర్ల స్పీడ్లో మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరు ప్రయాణం చేస్తే ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం వదిలిపోతుందని చెప్పి కోరుతున్నా నీకు ధైర్యం ఉంటే నువ్వు కార్లు ఎక్కించుకో నేను తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు వేసిన రోడ్లు మ్యాప్ చూపిస్తా ఆ రాడ్ రోడ్లో వంద కిలోమీటర్ల స్పీడ్ లేదు దరిద్రం వదిలిపోతుంది ఈ రాష్ట్రానికి పట్టినటువంటి నిష్ట దరిద్రుడు ఈ రాష్ట్రానికి పట్టినటువంటి గబ్బిలంలాగా జలగలాగా పీక్కు తిన్నటువంటి నాయుడిని అంతమంది ఇచ్చేటువంటి రాజకీయంగా సమాధి కట్టాల్సినటువంటి టైం ఆసనమైంది రాష్ట్ర ప్రజలందరూ మరి వైజాగ్ సిగ్గుశనం లేదు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పదేళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా వైజాగ్ ప్రజలు నీకు అవకాశం ఇవ్వాల కర్నూలు ప్రజలు నీకు అవకాశం ఇవ్వాల మరి నీకు అమరావతిలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది గ్రామాల ప్రజలే నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటాకి ప్రతిపక్ష నాయకుడిగా ఉంటాకి అవకాశం ఇచ్చారా సిగ్గుశన లేకుండా మానవత్వం లేకుండా మరి వెనకబడినటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి రాయలసీమనే ఉత్తరాంధ్రనే మరి తాకట్టు పెట్టి నీ సొంత ఆస్తుల కోసం నీ బినామీలు కొనుక్కున్న నీ కుటుంబ సభ్యులు కొనుక్కున్నటువంటి ఆస్తుల కోసం గబ్బిళంలాగా అమరావతి అమరావతి అని చెప్పి ఏలాడుతూ అమరావతిలో రాజధాని తీసేసామని చెప్పి దుష్ప్రచారం చేస్తూ మొత్తం అంతా కూడా అక్కడే పెట్టుకుని నీ ఆస్తుల వాల్యూ పెంచుకోవాలని చెప్పి పొద్దున్నే లేసిన గాడించి తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడికి వెళ్ళి రైతులను రెచ్చగొట్టి మరి చంద్రబాబు నాయుడు దీన్ని అవకాశంగా తీసుకోవాలని చెప్పి చూస్తున్నాడు నీ జిల్ నీ పార్టీని రెండు జిల్లాల పార్టీగా మార్చావు రేపు రాబోయే ఎన్నికలు ఈ రెండు జిల్లాల్లో కూడా ఒక సీటు కూడా రాదు పూర్తిగా ప్రతిపక్ష నాయకుడిగా కూడా నువ్వు అసమర్థుడి లాగా ఫెయిల్ అయ్యావు ముందు నీ ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి ప్రతిపక్ష నాయకుడిగా పనికొత్త పనికిరా ఒకసారి టెస్ట్ చేసుకో